కొత్త అనుమానం వస్తుంది. ఈ వాటాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆఫీస్ కూడా ఆయన పంపిస్తాడా మంత్రి? అందుకోసం ఈ మంత్రి గురించి మాట్లాడలేదా ప్రభుత్వం, చర్య తీసుకోవట్లేదా? ఆయన నిన్న మీడియాలో చూశా మంత్రి, అసలు మంత్రి అంటాం నాకు ఇష్టం లేదండి, వాడు వెల్లం పిల్లి అండి, వాడు వెల్లం పల్లి కాదు వెల్లం పిల్లి. వాడు అనుకుంటున్నాడు వాపుని చూసుకొని బలం అనుకొని, అరే ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం అంటే అక్కడ బెల్లం ఒక ముక్క ఉంటుంది అన్నమాట, ఈగలు వస్తాయి దోమలు వస్తాయి, అంత మాత్రాన వాపు అనుకుంటా నువ్వు? నువ్వు ఇండివిజువల్గా కార్పొరేటర్ నుంచో, నువ్వు ఏ వార్డులో అనుకుంటాది? నేను అక్కడికి వస్తా, నా సామాన్య కార్యకర్త నుంచో పెడతాను కార్పొరేటర్ గారు. సరే ఇది అన్నీ వద్దు, మన కూడా చెప్పా నీ ఇంటికాడే, ఏ సెంటర్ వద్దు నీ ఇల్లు కాడే, వీళ్ళందరినీ కూర్చోబెడతాం మధ్యలో, నువ్వు ఓ పక్క కూర్చో నేను ఒక పక్క, నీకు జనం నాకన్నా ఎక్కువ పలకరిస్తే రాజకీయాలకి స్వస్తి చెప్పి నీ ఇంటికాడే కాళ్ళు మాలిష్ చేస్తూ కూర్చుంటా, దానికన్నా సిద్ధం చేయి. నువ్వు పబ్లిక్ ఫిగర్ కాదురా నాయన, గాలిలో వచ్చిన వాడి నువ్వు గాలిలో పోతావు. మేము 7 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జాతీయ పార్టీకి బ్రహ్మాండమైన ఉద్యమాలు చేసి ఇదే పశ్చిమ నియోజకవర్గంలో 20 డివిజన్కి 18 డివిజన్లు గెలిపించా అధ్యక్షుడిగా నేను. అట్లాగే వైఎస్ఆర్ పార్టీకి 5 సంవత్సరాలు అధ్యక్షుడు చేశాను. నువ్వు ఏ పార్టీకి అధ్యక్షుడు ఉన్నావు? అసలు ఏ పార్టీ నువ్వు స్టాండర్డ్గా ఉండవుగా, గాలిపటంలాగా అటు ఇటు 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 వెళ్తుంటావు. నేను అందుకోసం చెప్పా, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ద్వారా నీ పుస్తకం తయారైపోయింది, 3 బ్లడ్ పడతాయని చెప్పా, నువ్వు ఏ పార్టీలో కొత్తది ఎల్లుకోవాలో ఇప్పుడు నుంచే చూసుకోరా బాబు అని చెప్తాను. కాబట్టి దయచేసి నా నియోజకవర్గం గమ్మారు దేవాలయం, మీ మీడియా వాళ్ళు కూడా సహకరించి ఆ దేవాలయాన్ని ఒక వచ్చే భక్తుల ఒక మనోభావాన్ని గౌరవించి దాని మీద మీరు కూడా సహకరిస్తే ఆ దేవాలయం పరిస్థితి బాగుంటుంది. నేను గవర్నమెంట్కి ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈఓని తక్షణం అరెస్ట్ చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అక్కడ పెట్టాలి ఈఓగా. అప్పుడు కానీ వీడు అన్నం కూడి తగ్గిపోద్ది, వీడు ఈలే స్వయన్న బాబు ఈ శాఖ నాకు వద్దని వెళ్ళిపోతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తెలివి పని చేశాడండి, ఇంకో శాఖ ఇస్తే ఇరిగేషన్ భూరేషన్ మొత్తం తినేస్తాడు పోలారం అని ఇది ఇచ్చాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు ఈడు ఇది కూడా వదలడని, వాడు ఎమ్మెల్యే ఉండగానే దుర్గాగుడిని వదలలా. కాబట్టి దీన్ని ఐఏఎస్ ఆఫీసర్గా ఈఓగా వేయాలి, తక్షణమే మంత్రిని రాజీనామా చేయించాలి, ఈఓని తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి. ఈ పోలీసు వాళ్ళేమో అమాయకుల్ని కేసులు పెడతాం చేస్తున్నారు, ఇంత దోపిడీ చేసేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? చేయాలి కదా.